నేను ఇవాళ సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 15 ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్నా మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవి అన్ని ఇచ్చిండా? మరి ఏమి అయినప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ను దత్త తీసుకునే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. మీకు మీకు తప్పకుండా తుమ్మిడేటి ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. తప్పకుండా సదర్ మార్ట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వం అంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది, తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2 లక్షల 7 వేలు నింపినాం, ఇంకా 193 వేల ఉద్యోగాలల్లో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. ఇవన్నీ చేసే బాధ్యత మాది. అందుకే మిత్రులారా, ఏ ఆదిలాబాద్, ఏ ఇంద్రవెల్లి సాక్షిగా 9 ఆగస్టు 2021 నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో, మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ రాలు మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం.